పాస్టర్ గారు చనిపోయి 35 సంవత్సరాలు అయిందండి, నాకు పాటలు నేర్పించాడు. 3 సంవత్సరములు ఆయన ఇంటికి నేను ఉదయం 5 గంటలకు వెళ్ళేవాడిని. 6:30 వరకు నాకు స్వరం ఏ విధంగా కంట్రోల్ చేయాలో నేర్పించాడు. పాటలు ఏ విధంగా పాడాలి, ఊరు పాడే కాదు, నిన్ను నువ్వు అదుపులో పెట్టుకోవాలి, మాటలు కంఠపాఠం చేయాలి, సరిగా పలకాలి ఉచ్చారణ. ఎందుకు వినేవారు నీకంటే గనులు, వారు తీర్పరులు, వారి కొరకు నీవు పాడితే జాగ్రత్తగా పాడాల్సమని నాకు చెబుతూ ఆయన జీతం సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదండి. ప్రెసిడెంట్ గారు తర్వాత రండి, బ్యాంకు పోలేదండి. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో కష్టాలు పడిన తర్వాత ప్రభువా నీ సేవ చేయడం భలే కష్టము, నేను నీ వచ్చే వరకు ఉండను, ఇప్పుడే రా అని ఈ పాట పాడాడు. చీకటులే నన్ను కమ్ము కొలగు.
దేవా, నీ పిల్లలమైన మేము ఇదిగో నీ వాక్యమును తెరచి ధ్యానించబోతున్నాము. బలహీనులమని మేము ఒప్పుకుంటున్నాము తండ్రి. సాతానుడు వచ్చి మమ్మను వాణి వశము చేసుకునికుండా చేసి మేము విడిచిన వాక్యమును గ్రహించినట్లు, గ్రహించిన వాక్యమును నమ్మునట్లు, నమ్ము వాక్యమును మా జీవితంలో సాధకం చేసుకున్నట్లు నీ కృపా సహాయం మాకు దయచేయమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమైన దేవుని సంఘమా, ఈ మన ఉజ్జీవ కుటుంబలందు ఏర్పరచుకున్న వాక్యము నేటి క్రీస్తు యొక్క శిష్యత్వం, నేటి దినములలో క్రీస్తు యొక్క శిష్యత్వం ఏ విధంగా ఉండాలి? మనం ఏర్పరచుకున్నది ఉజ్జీవ కుటుంబము. ఉజ్జీవం ఎవరికండి? జీవము గల వారికి ఉజ్జీవము. ఎంతో మంది నిర్జీవ స్థితిలో ఉన్నారు, వారికి ఉజ్జీవం రాగలదా? రాలేదు. జీవము గలదానికి ఉజ్జీవం. మనం చదివిన వాక్య భాగము లూకాసు వార్త 14 వచనము 27 వాక్యము నుండి మనం చూస్తున్నాం. క్రీస్తుని వెంబడించాలంటే దేన్నైతే మనం వ్యక్తిగతముగా ప్రేమిస్తున్నామో వాటిని వదులుకోవాలట. ప్రాధాన్యత క్రీస్తునకే. ఈ విధంగా చేయడమే మన సిలువ ఎత్తుకోవడం. అంతేనండి, క్రీస్తుని వెంబడించడానికి సమస్త వదులుకోవాలంటే అది పెద్ద సిలువ. కానీ ప్రభువు కోరినదే, ఆయన వెంబడించినప్పుడే ఆయన శిష్యులుగా ఎంచబడుతున్నాము. అసలు సంగతి అండి, క్రైస్తవులు ఎవరు పిలువబడ్డారండి? మొట్టమొదటిగా అంత్యకాయలో శిష్యులు క్రైస్తవులను పిలువబడ్డారు. ఈనాడు క్రైస్తవులు శిష్యులు అనే ప్రశ్న రాక తప్పదు. శిష్యులు క్రైస్తవులబడి కాబట్టి ఆయన వెంబడించే వారి శిష్యులు. ఆయన వెంబడించినటువంటి అర్థమేమిటి? సంపూర్తిగా ఆయనకు సమర్పించుకున్నట. ఈ సమర్పణలో రెండు సత్యములు ఇమిడి ఉన్నవండి. ఒకటి, యేసుని వెంబడించడానికి తీర్మానము చేసుకున్నట, అది ఒకటి. యేసు వెంబడించడానికి తీర్మానము చేసుకున్నట అది ఒకటి. రెండవది, ఆయన శిష్యులుగా ఉండటకు సమర్పించుకున్నట. తీర్మానం ఒకటి, సమర్పణ రెండవది అన్నమాట. చాలా కష్టమైన పని అండి. మనము వ్యక్తిగతంగా చేయలేని పని, కానీ పరిశుద్ధాత్మని సహాయం వల్ల చేయగలము. యేసు వెంబడించుటకు చేయి తీర్మానము, ఆ శిష్యులుగా ఉండటకు సమర్పణ. ఈ రెండింటిని చేయడానికి ఏవి ఆటంకపరుస్తున్నావో మనల్ని, వాటిని తీసివేసుకోవడమే మన ప్రథమ కర్తవ్యంగా ఉంటున్నది. క్రీస్తుని తల్లి శిష్యత్వము ప్రతి దినము కొనసాగేదండి, ప్రతి ఆదివారం కాదండి, ప్రతి దినము. ఇది చాలా కష్టం ఇది కూడా. అంటే అన్నిటికన్నా ప్రథమముగా ఉండేదన్నమాట. శిష్యులుగా ఉండుట, శిష్యురాలిగా ఉండుట. యేసే మన నాథుడు, ఆయన బోధనే మనకు ఆజ్ఞలు. ఇదే శిష్యత్వ జీవిత పరీక్ష. ప్రతిరోజు మనం పరీక్షించబడుతున్నామండి. ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సిందే మనము. తన సిలువను ఎత్తుకొని వెంబడించడంలో ఇమిడిన సత్యములు ఏమిటి? రోమా దేశంలో, రోమపత్ర ప్రభుత్వంలో ప్రతిరోజు కొన్ని వేల మంది సిలువ వేసేవారంట. ఆ సిలువ వేసేవారంట ముందుగా సిలువను ఎత్తుకుని వాళ్ళు నడిపించబెట్టి నడు నడిపిస్తారంట. సిలువ వేయబడే స్థలానికి అది వారి సిలువ వారే ఎత్తుకొని వారు ఎక్కడ సిలువ వేయబడతారో అక్కడికి మోసుకుని వెళ్తారంట. అదే అన్నమాట, యేసును మనం వెంబడించాలంటే అదే. మన సిలువను మనం ఎత్తుకొని వెళ్ళాల్సిందే. ఏ విధంగా వెళ్ళాలి? టు బి ఎగ్జిక్యూషన్,
ఫార్ జీసస్ క్రైస్ట్. ఆ విధంగా సిలువ ఎప్పుడు మన సిలువను మోసుకుని వెళ్ళుట, జీవిత కష్టములను భరించుచుండుట, జీవిత కష్టములను భరించుచుండుట, తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని క్రీస్తును అనుదినము వెంబడించుట అని లూకాస్ వార్త 9:23 మనకు ఉన్నది. ఈ 14:27 ఏముంది? అటు వెంబడించిన వ్యక్తి ఆయన శిష్యుడు కానేరడు. కాబట్టి అటు వెంబడించిన వ్యక్తి ఆయనకు యోగ్యుడు కాడు అని మత్తయి సువార్త 10:38 ఉన్నది. ఆయన వెంబడించే వ్యక్తి తప్పకుండా ఆయన తన శిలువను ఎత్తుకునవలసినదే. మార్కు సువార్త 8:34 మరియు 10:21. క్రీస్తు యేసు యొక్క నేటి శిష్యత్వం, దీని ప్రారంభం ఏ విధంగా ఉన్నది? నా యొక్క మీరును మీరు నా మాటలను నిలిచి ఉండడల్లా మీకు ఏ ఇష్టమనుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, అప్పుడు మీరు నా శిష్యులగుదురు. శిష్యుల గుట్ట సులభము కాదండి, హోంవర్క్ చేసుకోవాలి, హోంవర్క్ చేసుకోవాలి. క్రీస్తు యొక్క శిష్యుల జీవిత ప్రారంభం ఏ విధంగా ఉన్నది? దైవ భయం ఉండాలి ముందుగా. దైవ భయము, దైవ భయం అంటే ఏంటి? బైబిల్లో చక్కని మాటలు ఉన్నవండి. దైవ భయము గల వారి యొక్క జీవితం యొక్క పునాది యేసుక్రీస్తు. ఆయనే మన ప్రభువు, ఆయన మన నాథుడు, ఆయనే వెంబడిస్తున్నాము. నేను శిష్యులను, శిష్యులనైతే ఆయన నా నాథుడు, యజమాని. దైవ భయం గలవారట దేవుని యొక్క ఆభరణము ధరించిన వారట, సాధారణమైన వారు కారు. ఇకలోక బంగారు వెళ్ళి ధరించేవారు కాదండి, దైవాభరణం ధరించేవారట. దేవుడు వారిని తన స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడట. ధనము, దేవుడు దైవ భయం గల వారిని తన స్వకీయ ధనముగా చేసుకున్నాడట. కీర్తన గ్రంథంలో ఉందండి, దైవ భయం గల వారట దేవునికే ప్రతిష్ఠించుకున్నవారట. వారిని దేవుడు తన స్వకీయ జనముగా చేసుకున్నాడట. మొదటిది స్వకీయ ధనము, రెండవది స్వకీయ జనము. శిష్యులన్నమాట, శిష్యురాడన్నమాట. దైవ భయం గల వారు దేవునికి శ్రేష్టమైన వారట. దేవుడు వారిని తన స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాడట. ఎంత గొప్ప స్థితి అండి మనం. యేసుక్రీస్తు శిష్యత్వంలో ఉండగలిగితే మనమందరము దేవుని యొక్క ధనము, మనమందరము దేవుని యొక్క జనము, మనమందరము దేవుని యొక్క సంపాద్యము. దైవ భయం క్రీస్తు గల జీవిత శిష్యత్వ జీవిత ప్రారంభము దైవ భయం. రెండవ క్రీస్తుపై ఆధారము, యేసుక్రీస్తు తాను చేసిన వాగ్దానములను తప్పకుండా నెరవేర్చునని నమ్ముచు ఆయనపై ఆధారపడమే. క్రీస్తుపై ఆధారపడుట, ఈ విధముగా ఆధారపడిన వారు గ్రూప్, ఈ విధముగా ఆధారపడిన గుంపట ఇహలోకమును తన కొరకు సంపాదించుకున్నట్టు క్రీస్తు తానే ఏర్పరచుకున్న విధానము. దిస్ గ్రూప్ ఇస్ ఎ మెథడ్ ఫర్ ద లార్డ్ టు చేంజ్ దిస్ వరల్డ్. వీరట యేసుక్రీస్తు యొక్క సైనికులు, సైనికులు శిక్షణ పొందిన వారు. శిష్యులు శిక్షణ పొందవలసినదే. ఆ శిక్షణ పొందుకే మనం వచ్చాము. శిక్షణలో సిద్ధపాటు ఉన్నది, సమర్పణ కూడా ఉన్నది. వీరు యథార్థ పరులు, వీరు అందుబాటులో ఉన్నవారు, వీరు నేర్చుకునేందుకు ఆసక్తి గలవారు. సైనికులు తీసుకుందామండి, సైనికులు చూస్తే గుర్తుపడతాం కదండి. వాళ్ళ దుస్తులు వేరు,
వారు ఉండే స్థలాలే వేరు. క్రమశిక్షణ పాటిస్తారు క్రీస్తు శిష్యుడు అంతే, వారు వేరుగా కనపడాల్సిందే. నడిచిపోతుంటే క్రీస్తు యొక్క శరీరం పోతున్న అనుకోవాల్సిందే వాడు. అది మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత, క్రీస్తు శిష్యులకు శిష్యులకు ఉన్న ప్రత్యేకత. క్రీస్తు యొక్క శిష్యత్వ జీవిత ప్రారంభములో దయభయము, క్రీస్తుపై ఆధారము, మూడవది బాధ్యత నిర్వహణ. అదేమిటి బాధ్యత నిర్వహణ? ఏమిటి ఇతరులు కూడా రక్షించబడలను అని వారి రక్షణలో ఆసక్తి చూడడము. మనకు మనమే జీవించడం కాదండి, రక్షణలో ఇతరులు కూడా తీసుకునేవచ్చుట. ఇటువంటి బాధ్యతను నిర్వహించాలంటే హింసను ఎదుర్కోవాల్సిందే. పౌలు తిమోతికి వ్రాస్తాడు, క్రీస్తులందు బ్రతకను ద్వేషించు వారు హింసించబడుదురు. చాలామంది హింసకు భయపడి దాక్కుంటున్నారు. దేనికైనా సిద్ధపడి ఉండటే బాధ్యత. ఆ బాధ్యత నిర్వహించ